వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణులకు నమస్కరిస్తూ ఆర్టీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం ప్లవనామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలములు ఎలా ఉన్నాయి ఈ పంచాంగ వివరణతో ద్వాదశ రాశి ఫలముల యొక్క సంపూర్ణ వివరాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముందుగా సింహరాశి సింహరాశి అనగానే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయి సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి గోచార స్థితి గురువు శని ముఖ్యంగా రాహుకేతువుల సంచార స్థితి సప్తమంలో గురు సంచారం ఆరవ స్థానంలో శని సంచరించటం రాహుకేతువులు శుభమూలకమైనటువంటి స్థానంలో సంచారం చేత ఒక విధంగా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా సింహరాశి వారికి పరిగణించాలి చేయి వృత్తి వ్యాపారాలలో రాణించటం అనుకున్న కార్యములు త్వరితగతిన పూర్తవటం ప్రతి కార్యము చివరికి విజయం సాధిస్తుంది మొట్టమొదట కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కార్యం పూర్తవుతుందో లేదో ఏదైనా ఇబ్బందులు అధికమై కార్యం మధ్యలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉందా అనేటువంటి భ్రమకు మనల్ని గురి చేసినప్పటికీ చివరిలో కార్యో విజయాన్ని మీరు పొందేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశి స్త్రీ పురుషులకు ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం బాగుంది కుటుంబ సభ్యులతో చక్కటి ఆనందకరమైనటువంటి క్షణాలను గడిపేటువంటి అవకాశం భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన అన్యోన్య దాంపత్య యోగ్యత అలాగే సంతాన సౌఖ్యం కనబడుతుంది కుటుంబంలో పెద్దలతో బంధుమిత్రులతో చక్కటి సమాగమం ఏర్పడదు ఆ ఏర్పాటుతో పాటు చక్కటి తీర్థయాత్ర ఫలప్రాప్తి పుణ్యక్షేత్ర సందర్శనం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి చేస్తున్నటువంటి కార్యములు ఉద్యోగము వ్యాపారము అలాగే వృత్తి పట్ల చాలా వరకు నిబద్ధతతో వ్యవహరించడం చేత అధికమైనటువంటి రాణింపు కనిపిస్తోంది చక్కటి కీర్తి ప్రతిష్టనలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరంలో అన్ని రకాలుగా చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఒక విధంగా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అనుకున్న కార్యములన్నీ కూడా సక్రమంగా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మంచి మంచి శుభవార్తలు వినటం మీరు అనుకున్నటువంటి చక్కటి పదవిని అధిరోహించే అవకాశం ఉన్నతమైనటువంటి కీర్తి లభించటం మీరు అనుకున్న సుదూర ప్రాంతాలకు మీరు అనుకున్న సమయానికి బదిలీలు జరగటం పై అధికారుల నుంచి సాటి ఉద్యోగస్తుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించటం నూతనంగా ఉద్యోగాలు చేపట్టాలనుకునేటువంటి వారికి శుభకాలం చక్కటి అనుగ్రహం మీకు లభించి చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అలాగే నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు మీ శ్రమను చాలా త్వరితగతిన పదిమంది గుర్తించగలగటం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించడం ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పుకోవలసినవి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఒక విధంగా చెప్పాలంటే వీరు చేసినటువంటి ప్రమాణాలను వీరు చెప్పినటువంటి వాక్యాలను చాలా శ్రద్ధతో ఆలకించిన ప్రజలు నిజమే అని నమ్మి వీరికి మంచి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది అలాగే అనుకున్న రీతిలో వీరు విజయం సాధించటం ధనాన్ని మంచినీలప్రాయంగా ఖర్చు చేయటం చక్కటి పదవులను అధిరోహించటం అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేయటం ఎంతమంది శత్రువులు ఎదురు నిలబడ్డా కానీ చాలా చాకచక్యంతో రాజకీయ చతురతతో ముందుకు వెళ్ళటం ఉన్నత పదవిని అధిరోహించటం జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి నూతన వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారములలో అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపార పక్షాలలో ఉండేటువంటి వారికి కూడా చక్కటి లాభాలు చేతికి అందుతాయి అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యాపార విస్తరణ చేయగలిగే అవకాశాలు లభిస్తాయి ఈ సంవత్సరం మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి ఇతరత్ర వ్యాపార సముదాయాలలో పనిచేసేటువంటి వారు వ్యాపార సముదాయాలను నడిపించేటువంటి వారు అధికమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు మంచి కీర్తిని కూడా ఆర్జిస్తారు ఈ సంవత్సరం కళారంగంలో ఉండేటువంటి వారికి గ్రహముల యొక్క అనుగ్రహం చేత మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకోవటం మంచి మంచి అవకాశాలు చేయించుకోవటమే కాకుండా ఆ అవకాశాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను మీరు పొందటం సాటి కళాకారుల నుంచి సహాయ సహకారాలు అందటం మిత్రుల సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్ళగలే అవకాశం ఈ సంవత్సరం చాలా అధికంగా కనిపిస్తుంది సినిమా రంగంలో ఉండేటువంటి వారికి మీరు ఏదైతే పెట్టుబడి పెట్టినది కానీ లేదా నటించినటువంటిది కానీ మంచి పేరు తెచ్చిపెట్టడం అధిక లాభాన్ని మీకు తెచ్చిపెట్టడం ఈ సంవత్సరం జరుగుతుంది ఈ రాశి వారికి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు అధిక దిగుబడిని పొందుతారు చక్కటి లాభాలను ఆర్జిస్తారు కౌలు రైతులకు కూడా శుభమూలకమైనటువంటి ధనం అందేటువంటి అవకాశం అలాగే ఇంటింట శుభకార్యములు జరిగేటువంటి అవకాశం శుభకార్యముల చేత శుభమూలకమైనటువంటి ధన వ్యయం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి స్త్రీలకు మహోన్నతమైన కాలంగా చెప్పాలి మీరు అనుకున్న మాట చెక్కు చెదరకుండా అనుకున్నట్లుగా మీకు జరిగే ఆనందాన్ని ఇస్తుంది నూతన వ్యాపారాలను ప్రారంభించేటువంటి స్త్రీమూర్తులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి చక్కటి లాభాలను పొందుతారు అంతేకాకుండా పట్టిందల్లా బంగారంలా ఉండటం చేత ఏ కార్యాన్ని పట్టుకున్నా ఆ కార్యం సఫలీకృతం అవటం విజయప్రదంగా ముందుకు సాగటం చేత ఆనందంగా జీవనం సాగిస్తారు భార్యాభర్తల మధ్య చక్కటి మరి అనుగ్రహంతో కూడుకున్న దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి రమ్యమైనటువంటి స్థితి కనిపిస్తుంది నూతనంగా సంతానాన్ని పొందగోరేటువంటి వారికి చక్కటి మాసం చక్కటి సంవత్సరంగా ఈ మాసములను చెప్పాలి మీరు అనుకున్నదే తడవుగా అనుకున్న సమయానికి చక్కటి సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాగే నూతనంగా వివాహం కానటువంటి స్త్రీలకు చక్కటి సంబంధాలు రావటం వివాహ యోగం ఉండేటువంటి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరాన్ని మనం పరిగణించాలి నూతనంగా వ్యాపార లావాదేవీలతో పాటు నూతన ఆభరణములను యశోభూషణములను ధరిస్తారు నూతన గృహ నిర్మాణాధికారులు కలిసి వస్తాయి భూ సంబంధమైనటు గృహ సంబంధమైన లావాదేవీలలో మీకు చక్కటి లాభం చేకూరుతుంది మీ పేరుతో నూతనంగా గృహాలు నిర్మితమవుతాయి ఆ విధంగా స్త్రీలకు అన్ని రకాలుగా అన్నింట యోగ్యమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని పరిగణించాలి గతంతో పోలిస్తే సింహరాశి వారికి చాలా వరకు కష్టాలు తీరటం రుణగ్రస్తత నుంచి విముక్తులవ్వటం మీరు గతంలో చేసినటువంటి రుణములన్నీ కూడా మరి కాలక్రమేణా అంతరించిపోవటం తద్వారా నిదానంగా లాభదాయకమైనటువంటి స్థితిలోకి మీరు వచ్చేయటం జరుగుతుంది ఆ విధంగా ఈ సంవత్సరం మిమ్మల్ని నిలబెట్టేస్తుందని చెప్పాలి కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో సింహరాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా ఈ సంవత్సరం ఆచరించవలసినటువంటి నియమం ఏమిటంటే ప్రతి శనివారం నాడు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి అర్చన విధులలో కానీ అభిషేక విధులలో కానీ పాల్గొనండి అవకాశం లభించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపించండి మీకు మంగళప్రదంగా శుభప్రదంగా కళ్యాణప్రదంగా ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుతుంది సంపూర్ణం